హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట మళ్ళీ కనక మళ్ళీ సీతాఫలాల హార్వెస్ట్కి వచ్చేసాం బోల్డ్ కాప్ అనమాట ఇవాళ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి సీతాఫలాల దొంగలు బయట వైపు కొమ్మలన్నీ విరిచేసి సీతాఫలాలు కోసుకెళ్ళటం జరిగింది సో మొత్తం ఇలా కళ్ళు విచ్చిన సీతాఫలాలు చాలా ఉన్నాయి అన్నీ కోసేస్తున్నాను అనమాట ఏదో అంటారే ఈయనగాచి నక్కల పాలు చేసినట్లుగా కష్టపడతాం పండిస్తాం చివరికి వచ్చేటప్పటికి ఎవరెవరో కొసుకుపోతారు వాళ్ళకి కనీసం సెన్స్ కూడా ఉండదు అయ్యో మనం వాళ్ళు కష్టపడి పెంచుకున్నారు కదా మనం ఇలా చేయకూడదు అనే సెన్స్ కూడా ఉండదు ఎడ్యుకేటెడ్ లేదు అన్ఎడ్యుకేటెడ్ లేదు అందరు చేసే పని అదే అనమాట ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ తగ్గుతారు ఈజీగా దొరికింది కదా అని కోసేస్తూ ఉంటారు ఏం చేయలేము కోసుకుంటే కోసుకున్నారు కొమ్మలన్నీ విరిచేసి వెళ్ళారనమాట అది బాధ ఇంత ప్రేమగా పెంచుకున్న మొక్కలు కొమ్మలు తుంచేసి వెళ్ళారంటే చాలా బాధ ఇప్పుడైతే నేను కాయలు కోసేస్తున్నాను ఓకే సో చాలా ఉన్నాయి ఈ ఏరియాలో ఒకసారి మీకు చూపిస్తాను మీకు చూపించినాక కోసేస్తాను పెద్ద హార్వెస్ట్ అనమాట మనం రోజు కోసుకున్న రెండు రోజులకు ఒకసారి కాయలు వస్తూనే ఉంటాయి చూద్దరు ఓకే చాలా ఉన్నాయి దగ్గర 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 దగ్గరే ఉన్నాయి కోసేస్తాను పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూడు ఎంత పెద్ద కాయో పిట్టలు తింటాయి అని వదిలేస్తే పాపం పిట్టలు తింటాం కాదు కానీ పిట్టల్ని కూడా తోలేసి మనుషులే తినేస్తున్నారు కొంగులో వేసుకుందాం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వస్తుంది అయ్యో వస్తుంది అని చెప్పి ఇంకో రోజు పిట్టలు తింటే తినేలా అని ఊరుకుంటుంటే పిట్టల కంటే కూడా ఎక్కువగా జనాలు తినేస్తున్నారు పెద్ద పెద్ద కాయలు కళ్ళు కూడా పెద్దగా ఉంటాయి ఈ కాయలకి లోపల విత్తనం చిన్నగా ఉంటుంది చాలా సన్న విత్తనం అండ్ గుజ్జు మాత్రం పెద్దగా ఉంటుంది కొంచెం ముందుకేసుకుంటాలి మళ్ళీ రెడ్ నొక్కు రెడ్ నొక్కు మళ్ళీ ఆన్ చేస్తా మళ్ళా రెడ్డే టచ్ ఉండు అప్పుడేనా నా నెక్కని ఆన్ చేస్తావా ఈ కొమ్మ చూడండి ఎన్ని కాయలో ఇలా కొమ్మలకి వేలాడుతుంటాయి కాయలు ఒక కొమ్మ పట్టుకున్నామంటే ఆ కొమ్మకు ఒక పది కాయలన్నా వస్తాయి అన్నమాట ఈరోజు మళ్ళీ మా పెద్దకు వచ్చింది సో మా పెద్దకు వచ్చింది కదా అని ధైర్యంగా కాయలు కోసేస్తున్నాను చూసారు కదా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా కోసేస్తాను కోసేసి పెద్ద గుట్ట వేసి మీకు చూపిస్తాను ఓకే సో మొక్కలు పెంచడమే కాదు ఈ కాయలు కొయ్యాలన్నా కూడా మనకి టైం ఉండాలి ఓపిక ఉండాలి అన్నిటికీ మించి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే ఏ పని అన్నా చేయగలుగుతాం లేకపోతే ఏ పని చేయలేము శ్రమ అనుకోకూడదు శ్రమ అనుకోకపోతే మనకు రిజల్ట్ కూడా బాగుంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక తోలు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్